ఈ ప్రతి ఉద్యోగస్తుడికి కూడా మూడు డిఏలు పెండింగ్లో పెట్టారు బకాయిలు పెండింగ్లో పెట్టారు పెడితే వాళ్ళంతా కూడా ఎలా బ్రతకగలుగుతారు చాలీ చాలన జీతాలతో వాళ్ళందరూ కూడా బ్రతకాలి అని అంటే వాళ్ళంతా కూడా అవినీతి చేయక తప్పని పరిస్థితి లేక వాళ్ళందరినీ కూడా సాక్షాత్తు ప్రభుత్వమే నెట్టేయడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆ ప్రతి ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నా వాళ్ళకు రావాల్సినవన్నీ కూడా కరెక్ట్గా సమయానికి వచ్చేట్టుగా ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ఈ ప్రతి ఉద్యోగస్తుడికి కూడా మూడు డిఏలు పెండింగ్ లో పెట్టారు బకాయిలు పెండింగ్లో పెట్టారు పెడితే వాళ్ళంతా కూడా ఎలా బ్రతకగలుగుతారు చాలీ చాలన జీతాలతో వాళ్ళందరూ కూడా బ్రతకాలి అని అంటే వాళ్ళంతా కూడా అవినీతి చేయక తప్పని పరిస్థితి లేక వాళ్ళందరినీ కూడా సాక్షాత్తు ప్రభుత్వమే నెట్టేయడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆ ప్రతి ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నా వాళ్ళకు రావాల్సినవన్నీ కూడా కరెక్ట్గా సమయానికి వచ్చేట్టుగా ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా